ఇప్పుడు మీ దగ్గరికి నేను 8 అడుగుల కర్ర తీసుకొచ్చి ఏమండి సమానంగా దీన్ని ముక్కలు చేయాలి మూడు మాటలే నరకాలన్నాను అనుకోండి 8 అడుగుల ముక్కని మూడు ముక్కలు చేయాలి మూడు మాటలే నరకాలి అంటే 2 అడుగుల దగ్గర గుర్తు పెట్టి కత్తితో ఒకసారి నరికారనుకోండి 2 అడుగుల ముక్క వచ్చింది 6 అడుగుల ముక్క ఉంది మళ్ళీ 2 అడుగుల దగ్గర నరికారనుకోండి ఇంకో ముక్క వచ్చేసింది ఇంకొక మాటే నరగాలి 4 అడుగుల ముక్కని మధ్యలోకి ఇంకొక మారు నరికారనుకోండి 2 ముక్కలు వచ్చేసాయి 3 మార్లు నడిగితే 4 2 అడుగుల ముక్కల సమాన భాగాలు వచ్చినట్టే ధర్మములకు అర్థము కామము ముడిపడిపోయి అనుకోండి మోక్షం వచ్చేస్తుంది ధర్మము లేకుండా సాధ్యం కాదు అందుకే భీష్మాచార్యుల వారు విష్ణు సహస్రానికి ఉపోద్ఘాతము అంటారు ఆచార ప్రభవో ధర్మ నాకు అన్నీ తెలుసండి అంటే ధర్మం కాదు ఆచరిస్తే ధర్మం భగవంతుడు నిజానికి ఎక్కువ ప్రీతి దేనికి చెందుతాడు నేను ఎన్ని పూలు అట్టుకొచ్చావు ఎన్ని స్తోత్రాలు జరిగావు ఇవన్నీ కాదు చెప్పిన పని ఏం చేసావు అది ఆయనకి ప్రధానం అందుకు శంకరాచార్య వారు శివానంద లహరిలో అంటారు గభీరే కాసారే విశది విజనే ఘోర విపినే విశాలే శైలీ చ భ్రమతి కుసుమార్థంజన విపహి సమర్పి చేతసరసి జమానాధవతే సుఖేనావస్థాపం జనైహ జానాతికి మహో అంటారు నువ్వు ఎంత పట్టుకొచ్చి ఇచ్చావు కాదు వెయ్యి పువ్వులు మంచిదే కానీ ఆయన చెప్పినది ఎంత అనుష్ఠిస్తున్నావు ఆయన చెప్పినట్లు ఎంత బ్రతుకుతున్నావు అది ఇష్టపడేది భగవంతుడు భగవంతుడు చెప్పినది ధర్మం వేదోఖిలో ధర్మమూలం వేదములంతా ఆయన ఏం చెప్పాడు ధర్మం చెప్పాడు నువ్వు ధార్మికంగా బ్రతికితే నువ్వు కొత్తగా కష్టపడక్కర్లా భాగవతంలో వామనమూర్తి ఘట్టంలో మాట అన్నాడు వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు ధర్మాత్ముడు నాశనం అయిపోయాడు అనుకోండి భగవంతుడు ఉన్నాడని ఎవరు నమ్మరు ధర్మాత్ముడి జోలికి వెళ్ళారనుకోండి భగవంతుడు సహించడు అప్పుడు భగవంతుడు ఉన్నాడని నమ్ముతాడు ప్రహ్లాదుడు ఏమన్నాడు ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండి ఎందెందు వెదకి చూచిన అందందేకలను దానవగ్రని వింటే అన్నట్టు ఇక్కడ అక్కడ అడుగుతావేంటి అంతటా ఉన్నాడు భగవంతుడు నానా నువ్వు చూడగలిగితే చూడన్నాడు ఇప్పుడు ఆయన మాట నిజం చెయ్యాలి అందుకని విశ్వమంతటా నిండిపోయింది నరసింహస్వామిగా ఒక పక్కనేమో లేడంటున్నాడు తండ్రి అంతటా ఉన్నాడంటున్నాడు కొడుకు కేవలం నరసింహంగా ఆయన రాలేదు అందుకే వచ్చినప్పుడు ఎట్లా వచ్చాడు అంటే ఇందును లేడు లేడను చుసుకు దైత్యుండు తజ్జింప శ్రీ నరసింహకృతి దాల్చనచ్యుతుడు నానాజంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబురం స్థావర జంగమాది జగత్తంతా కూడా ఒక సింహమైపోయింది నరసింహమైపోయింది ఎక్కడ హిరణ్యకశిపుడు వేలు పెడితే అక్కడి నుంచి ప్రాదుర్భావం జరగాలి నరసింహావతారం నరసింహ జయంతి వస్తాం కదా అంత గొప్పగా వచ్చాడంటే భక్తుడి మాట నిలబెట్టడానికి వచ్చింది అవతారం భక్తుడి మాట అంత గొప్పది ధర్మాత్ముడి జోలి పెడితే ఎందుకు ఒప్పుకుంటాడు ఒప్పుకోడు ఏదైనా సహిస్తాడేమో ధర్మాత్ములు భగవద్భక్తులైన వారి జోలి పెడితే అంగీకరించడు అదేవిధంగా భగవంతుని యొక్క పరమ ప్రేమైకమూర్తులైనటువంటి భాగవతులకు మీరు ఏదైనా ఉపకారం చేశారనుకోండి ఈశ్వరుడు పరమానందం పొందిస్తాడు శంకరాచార్యుల వారి చేతిలో ఓ ఎండిపోయిన ఉసిరికాయ వేసింది ఒక పేద బ్రాహ్మణి కనకధార స్తవం చేస్తే 1 గంట 48 నిమిషాలు బంగారు ఉసిరికలు కురిపించి అందుకే మీరు రామాయణం చూస్తే మీకు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది రామకార్యం మీద పెడుతున్నటువంటి వానరులకు మాట సాయం చేసినంత మాత్రం చేత రెక్కలు ఉండి భయపడిపోయి దాక్కున్నటువంటి వాడు ఆ మైనాకుడు రావయా నా కొండ మీద కూర్చో కాస్త తేనె తాగు 4 పళ్ళు తిను అని చెప్పి మీకు ఉపకారం చేస్తానని ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డారంతే అనుమతి తీసుకోలేదు కానీ రెక్కలు నిలబడ్డాయి ఇంద్రుడు రెక్కలు ఇచ్చేశాడు సంపాతికి కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి భగవద్భక్తుల పట్ల ఆదరభావం అంత గొప్పది భగవద్భక్తుల పట్ల నిరసన భావం అంత ప్రమాదకరం.